वासुदेव यक्किराल कुलांभोधि विधुमानंद रूपिणं अनंतार्य तनोजातं कृष्णं वंदे जगद्गुरुं आराध्नमो यतीन्द्रश्री पदाब्जे सत्वसिद्धये यद्रजोले सविक्षिप्तं समस्तं च रजस्तमः सीताराम यतीन्द्रश्री भाववाङ्मयबोधकं सहस्रमुखसन्दीप्तं श्रीलक्ष्मणयतिं भजे। मन की सृष्टि प्रारंभ जरिगिनप्पुडु जीवुलु अंदरू రకరకాల జాతులు వచ్చినప్పుడు ఈ పరిణామ క్రమం అంతా ఎలా జరుగుతుంది అంటే మనకి డార్విన్ మొదలైన వాళ్ళు శాస్త్రవేత్తలు ఇచ్చిన సిద్ధాంతం ఒకటి ఉంది, అదేంటంటే యూనిసెల్యులర్ ఆర్గనిజమ్స్ ఉన్నాయని. దాని తర్వాత అవి మల్టీసెల్యులర్ ఆర్గనిజమ్స్, అలాగా నీళ్ళల్లో వచ్చినవి, ఆ తర్వాత ఈ కోతుల నుంచి మానవులు వచ్చారని, ఇలా ఒక రకమైన పరిణామ సిద్ధాంతాన్ని సైంటిస్టులు ఇచ్చారు. అలాగే మనకి పురాణాల్లో ఇచ్చినటువంటి సిద్ధాంతం ఒకటి ఉంది, అదేంటంటే ఈ పరిణామ క్రమం అనేది వాళ్ళు ఇచ్చింది ఓన్లీ షేప్, అంటే ఈ పైకి కనిపించే భౌతిక రూపం యొక్క పరిణామ క్రమం మాత్రమే ఆ సైంటిస్ట్ ఇచ్చారనమాట. కానీ మనకి ఈ పురాణాల్లో ఇచ్చినటువంటిది పరిణామ క్రమం ఎవల్యూషన్ ఆఫ్ సోల్, ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ కూడా ఇచ్చారు. అంటే ఈ పరిణామ క్రమం దానంతటా అదే జరుగుతుందా? కాదు కదా. దాని వెనకాతలు ఏదో ఒక తెలివి పనిచేయడం వల్లే ఈ పరిణామం ఈ రకంగా జరుగుతుంది. కాబట్టి ఆ ఎవల్యూషన్ ఆఫ్ కాన్షియస్నెస్ అనే బేసిస్ మీదే ఈ ఎవల్యూషన్ ఆఫ్ ఫార్మ్ అనేది దానికి సబ్సిడరీగా జరుగుతుందన్నమాట. అంటే ఈ సృష్టిగా దిగి వచ్చేటప్పుడు ముందుగానే కొన్ని వెలుగులు ఈ సృష్టి పరిణామ క్రమాన్ని నడిపిస్తూ ఉంటాయి. వాళ్ళే మనకు ప్రజాపతులు కానీ ఋషులు కానీ ఇలా మనం చదువుకుంటూ ఉంటాం కదా. సో ఈ పరిణామ క్రమాన్ని జరిపించేవాళ్ళు అంటే సృష్టి మొదట్లోనే కాకుండా వాళ్ళు నిత్యం సృష్టి జరిగినంతకాలం కూడా పనిచేస్తూనే ఉంటారు. సో అలా పనిచేసే వాళ్ళనే వైడ్ బ్రదర్హుడ్ అని మనకి థియాసఫీ పుస్తకాల్లో చెప్తూ ఉంటారు. వాళ్ళు కావలసినప్పుడు శరీరాల్లో దిగి వచ్చి నడిపించడం, లేదంటే పైలోకాల్లోనే ఉండి కొంతమంది శిష్యుల్ని స్వీకరించి పరిణామ క్రమంలో కొంచెం ముందు వెళ్ళే వాళ్ళని చూసి మిగిలిన మానవ జాతిని వారి ద్వారా నడిపించడం చేస్తూ ఉంటారు. అలా దిగి వచ్చిన వాళ్ళల్లో ఒకళ్ళే మేడం బ్లావెట్స్కీ గారు. మనకి వేద విజ్ఞానాన్ని, వేద సంప్రదాయాన్ని పాశ్చాత్య జాతులకి మొదటిసారిగా అందించిన ఆవిడ మేడం బ్లావెట్స్కీ మాత్రం. ఆగస్టు 12వ తారీఖు ఇవాళ ఆవిడ జన్మదినోత్సవం. ఆవిడ జీవితంలో కొన్ని విశేషాలని ఇవాళ మనం స్మరించుకుందాం. ఆవిడ ఆగస్టు 11-12 మధ్య అర్ధరాత్రి నీపర్ పెట్రోస్కీ అనే చోట జన్మించింది. ఆ నైపర్ అనేది ఒక పెద్ద నది, అంటే అప్పట్లో రష్యాలో ఉండేది, ప్రస్తుతం యుక్రెయిన్ దేశంలో ఉంది. ఆ నైపర్ నది పీటర్ అనే ఆయన, సెయింట్ పీటర్ అనే ఆయనకి గుర్తుగా ఆ ఊరికి ఆ నైపరు సెయింట్ పీటర్ కలిసేటట్టుగా నీపర్ పెట్రోస్కీ అనే పేరు పెట్టారు ఆ ఊరికి. ఆవిడ జన్మించేటప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే మొత్తం రష్యా అంతా, యూరప్ అంతా కూడా విపరీతంగా కలరా ఉందన్నమాట. ఎంతోమంది వేలల్లో చనిపోతున్నారు, రోజు కొన్ని వేల మంది చనిపోతున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆవిడ నెలలు నిండకుండా పుట్టింది. చాలా అర్భకంగా ఉండేది, అసలు ఈవిడ బతుకుతుందా బతకదా అని వాళ్ళ ఇంట్లో వాళ్ళందరికీ అనుమానం ఉండి, ఎందుకైనా మంచిది ఈవిడికి వెంటనే బ్యాప్టైజ్ చేయిస్తే
మంచిది అని చెప్పి వాళ్ళు ఆ బాప్టైజ్ చేయించే కార్యక్రమం వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేస్తారు. ఆ బాప్టైజ్ చేయించేటప్పుడు ఆ ఫాదర్ వాళ్ళందరూ వస్తారు కదా, ఒక పొడవాటి వస్త్రధారణ చేసి వాళ్ళందరూ వస్తారు. బాప్టైజ్ చేసేటప్పుడు వాళ్ళందరూ క్యాండిల్స్ పట్టుకుని చుట్టూ నుంచుంటారనమాట. నుంచుంటే వాళ్ళ కార్యక్రమం జరుగుతుంటుంది, వాళ్ళు ఏదో చదవడం అలా. ఆ రావాల్సిన వాళ్ళల్లో ఒక ఆవిడ ఎవరో మిస్ అవుతుంది. ఆ మిస్ అయిన ఆవిడ ప్లేస్లో ఒక చిన్నపిల్ల, ఈవిడికి ఆంటీ అవుతుంది అనమాట. ఆవిడ నాది అని చిన్నపిల్ల, మూడేళ్ల పిల్ల అనమాట. ఆవిడ చేతిలో క్యాండిల్ పెట్టి ఈ ఫాదర్ వెనకతల నుంచో పెడతారు. ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగా, అంటే ఓ 2 గంటల కార్యక్రమం జరుగుతూ ఉంటుంది, ఈలోపు ఈ పిల్లకి నిద్ర వచ్చి కింద కూర్చుండిపోతుంది. కింద కూర్చుని ఆ క్యాండిల్ అలాగా ఆ చర్చ్ ఫాదర్ తాలూకా గౌన్ మీద ఈ క్యాండిల్ పడుతుంది. దాంతో ఆయన బట్టలు అంటుకుపోయి మొత్తం అంతా హాహాకారాలు నానా గొడవ అయిపోతుంది. ఆ కార్యక్రమం పూర్తి కాదనమాట. అలాగా ఆవిడ ఫస్ట్ డేస్లోనే ఇన్ని సంచలనాలు, పుట్టడమే ఆవిడ ఇంకా సర్వైవ్ అవుతుందా లేదా అన్నట్టుగా అంత అర్భకంగా పుట్టింది. ఆ తర్వాత ఇదంతా చూసి ఆ బాబాయ్ ఈవిడేదో ఈవిడ వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి అన్నట్టుగా అప్పుడు వాళ్ళందరూ అనుకుంటారు, ఇంట్లో వాళ్ళందరూ కూడా. ఆ ఇంట్లో కూడా చాలామంది చనిపోతారు ఆ కలరా వల్ల. దాంతో వాళ్ళకి అంత భయం ఉంటుంది. ఆవిడ పుట్టిన ఇంట్లోనే వాళ్ళ ఫ్యామిలీలోనే చనిపోతారు చాలామంది. ఈవిడ అలా నెమ్మదిగా సర్వైవ్ అవుతుంది. బ్లావెట్స్కీ గారి అమ్మగారు, వాళ్ళ అమ్మమ్మ గారి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. బ్లావెట్స్కీ గారి అమ్మగారి పేరు, ఆవిడ పేరు కూడా హెలీనా. ఈవిడికి హెలీనా, ఈవిడ పేరు హెలీనానే. హెలీనా వాన్ హ్యాన్ అనేది వాళ్ళ నాన్నగారి వైపు నుంచి వచ్చిన పేరు. ఈవిడికి హెలీనా అనే పేరు పెడతారు. వాళ్ళ అమ్మగారి పేరు కూడా హెలీనానే. వాళ్ళ అమ్మగారు చాలా మంచి రచయిత్రి. ఆ రోజుల్లో రష్యాలో సమాజంలో ఆడవాళ్ళకు ఉండే సమస్యల మీద, వాటి మీద మంచి అవగాహనతో, అంటే మిగిలిన వాళ్ళకి అవగాహన కల్పించడం, మంచి రచయిత్రిగా ఆవిడ పేరు పొందింది యూరప్లో. అలాగే వాళ్ళ అమ్మమ్మగారు మంచి సైంటిస్ట్. ఆవిడ ఆంథ్రోపాలజీ వీటిల్లో మంచి రీసెర్చ్ చేశారన్నమాట. అంటే ఆవిడ బ్యాక్గ్రౌండ్లో, అంటే ఆవిడకి భర్త కల్పించేటప్పుడే వెనకాతల రచన అనే బ్యాక్గ్రౌండ్, అలాగే ఒక రీసెర్చ్ చేసే ఒక సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళ వంశంలో ఉంది. వాళ్ళ అమ్మమ్మగారి వైపు, వాళ్ళ అమ్మగారు, వీళ్ళందరూ కూడా. వాళ్ళ అమ్మగారు కూడా లాస్ట్ వరకు కూడా ఆవిడ శరీరం వదిలేసే వరకు రచన కొనసాగిస్తూనే ఉన్నారన్నమాట. రోజు ఆవిడ స్టైల్ ఆఫ్, అంటే నవల్స్ రాయడం కానీ ఇలాంటివి, ఆవిడ కూడా కంటిన్యూస్గా రచనా కార్యక్రమంలోనే ఉన్నారు. హెలీనా బ్లావెట్స్కీ గారు వాళ్ళ అమ్మగారు. వాళ్ళ అమ్మమ్మగారు కూడా చాలా మంచి కలెక్షన్, ఇంట్లో పాతవి అంటే ఫాజిల్స్ ఇలాంటివి ఉంటాయి కదా, పాతవి అంటే ఎక్స్టింట్ అయిపోయిన యానిమల్స్, వాటి తాలూకా ఇమేజెస్, ఇవన్నీ వాళ్ళ ఇంట్లో ఉండేవట. అది ఆవిడ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ నాన్నగారు సైనికుడు, ఆయన జర్మన్ ఆరిజిన్. ఆయన ఎక్కువగా యుద్ధాల్లో పాల్గొనడం ఇలాంటివి ఉండేవన్నమాట. బ్లావెట్స్కీ గారు పుట్టిన 6 నెలల వరకు ఆయన అసలు ఇంటికి కూడా రారు. అంటే అప్పుడు ఆయన యుద్ధంలో ఉంటారు, 6 నెలల తర్వాత ఈవిని చూస్తారు. అలాగే యాండ్రీ, ఆవిడ తాతగారి పేరు యాండ్రీ, అంటే అమ్మగారి వైపు తాతగారి పేరు. ఆయన కూడా ఈ రష్యా ఫారిన్ అఫైర్స్ దాంట్లో ఉండేవాళ్ళు. అంటే ఇవన్నీ కూడా బ్యాక్గ్రౌండ్లో ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఈవిడ కొంతమందిని కలవడానికి, వాటికి వీళ్ళందరూ బ్యాక్గ్రౌండ్ సహాయపడుతుంది. ఆవిడ చిన్నతనం నుంచి కూడా, అంటే వాళ్ళు ఒక రాచరిక వంశం లాంటిది వాళ్ళది. అంటే ఒక లెవెల్ ఆఫ్ డిగ్నిటీ ఇవన్నీ మెయింటైన్ చేయడం అలా ఉంటుందన్నమాట. ఈవిడ మట్టుకు ఇంట్లో పని వాళ్ళ పిల్లలతోనూ వాళ్ళతో ఆడుకునేది బ్లావెట్స్కీ గారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అది ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడూ ఆవిడకంట తక్కువ స్థాయిలో ఉన్నారు అని అనుకునే వాళ్ళతో ఆవిడ ఎక్కువ చనువుగా ఉండేది. రోడ్డు మీద వెళ్ళిపోయే పిల్లలతోటి వాళ్ళని కూర్చోబెట్టి కథలు చెప్పడం అలా చేసేదన్నమాట. ఆ తర్వాత వాళ్ళకి ఇంట్లో కిందన ఒక భూగృహం లాంటిది అది ఉండేది వాళ్ళ అమ్మమ్మగారు వాళ్ళ ఇంట్లో. అక్కడికి ఎవరిని వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు, అంటే భయపడేవాళ్ళు అందరూ. అది హాంటెడ్ ప్లేస్ అని, దెయ్యాలు వస్తాయని ఇలా ఉండేదన్నమాట అభిప్రాయాలు. ఈవిడ ఎప్పుడు సంత దొరికితే అప్పుడు అక్కడికి వెళ్ళిపోయేది. ఎవరు ఎక్కడికైనా వెళ్ళొద్దు, అది మంచి, అంటే అది ప్రమాదకరమైంది అంటే ఈవిడికి వెంటనే అక్కడికి వెళ్ళాలి
అక్కడేముందోవాలి అనే ఇది ఉండేదన్నమాట. వాళ్ళ అమ్మగారు పదమూడు ఈవిడికి 13 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఆవిడ పరమపదించారు. వాళ్ళ అమ్మగారు ఆవిడ బ్రతుకున్నంత కాలం కూడా అంటే హెలి ఈవిడ చిన్నప్పటి నుంచి ఎక్కువ తిరగడమే. ఎందుకంటే బ్లావెట్స్కి గారు వాళ్ళ నాన్నగారికి ఎప్పుడూ ఒక చోట వర్క్ ఉండేది కాదనమాట. మహా అయితే ఒక సంవత్సరంన్నర ఒక చోట ఆవిడ ఎప్పుడూ లేదు చిన్నప్పటి నుంచి కూడా. అలా కంటిన్యూస్గా తిరుగుతూ ఉండడమే మొత్తం ఆవిడ చరిత్ర మొత్తం అలా తిరుగుతూ ఉండడమే. ఆవిడ ఈ పిల్లలకి కథలు చెప్తూ ఉండేది. వాళ్ళ అమ్మమ్మ గారు ఈ అనాటమీ వీటిలో రీసెర్చ్ చేసేవాళ్ళని చెప్పాను కదా. వాటన్నిటినీ ఈవిడ కథలు ఊహించి వాటికి ఇలా ఈ పులుల గురించి వీటి గురించి పిల్లలందరినీ చుట్టూ కూర్చోబెట్టుకుని దయ్యాల కథలు ఇలాంటి కథలన్నీ వాళ్ళకి చెప్తూ ఉండి వాళ్ళని భయపెడుతూ ఉండేది ఈవిడ చిన్నప్పుడు. అలాగే ఈవిడికి అక్కడ జరిగిన ఇంకో సంఘటన, వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళ ఇంట్లో పైన ఒక పెయింటింగ్ ఉండేది చాలా ఎత్తులో, అంటే క్యాజువల్స్ ఓల్డ్ క్యాజువల్స్ అంటే బాగా ఎత్తుగా ఉంటాయి కదా, దాంట్లో పైన ఒక పెయింటింగ్ ఉండేది. ఆ పెయింటింగ్కి ఒక కర్టెన్ వేశారు, ఆ కర్టెన్ తెరవద్దని చెప్పారు. ఈవిడికి ఎప్పటికైనా కర్టెన్ తెరవాలని ఉండేదన్నమాట. దాని వెనక అతలు ఏముంది అంటే ఆవిడ ఫ్యూచర్లో ఐసిస్ అన్ వీల్ రాసింది కదా, వీల్ అంటే కర్టెన్, ఆ పెయింటింగ్ కర్టెన్ తీయాలని ఆవిడకి ఉబలాటంగా ఉండేది. సరే ఒకరోజు ఇంట్లో వాళ్ళు అందరూ బయటికి వెళ్ళారు, ఎవరూ లేరు. అమ్మాయి సమయం చిక్కింది అనుకుంది ఆవిడ. వెంటనే ఒక పెద్ద బల్ల వేసుకుంది, ఆ బల్ల మీద ఇంకో చిన్న బల్ల వేసుకుంది, ఆ చిన్న బల్ల మీద ఇంకో కుర్చీ వేసుకుంది. ఎలాగో నెమ్మదిగా పైకి ఎక్కింది. పైకి ఎక్కితే అప్పటికి కూడా అందలేదు, ఇంకా చిన్నపిల్ల ఆవిడ, ఇంకా అందలేదు. సరే మొత్తం ఈ చేతి వేళ్ళు ఆ కర్టెన్కి తగులుతున్నాయి, ఏదో చివరికి తగులుతుంది. ఆ కర్టెన్ బలవంతంగా లాగింది, ఆ ఫోర్స్కి ఈవిడ స్లిప్ అయ్యి కింద పడిపోయింది. రే మళ్ళీ కళ్ళు తెరిచేటప్పటికి ఆవిడ సేఫ్గా కింద పడుకునింది. అంటే అంత ఎత్తు నుంచి పడినా ఈవిడికి ఎక్కడ దెబ్బ తగలడం కానీ ఏది జరగల, ఎవరో పట్టుకున్నారని అనిపించింది. సరే ఈవిడ కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఆ స్టూల్స్ అక్కడ లేవు, ఆ కర్టెను మళ్ళీ వేసేస్తుంది. అసలు నిజంగా ఎక్కానా లేదా అని అనుమానం వచ్చింది ఈవిడికి. సరే కానీ పైన చూస్తే ఆవిడ ఇలా పడిపోయేటప్పుడు ఒక చేతి ఆనవాళ్ళు మట్టుకు ఆవిడ చెయ్యి ఆనవాళ్ళు ఆ భూజి మీద ఉందన్నమాట. పైకి ఎవరు అంత ఎక్కి అది ఎప్పటి నుంచో తెరవలేదు కదా, ఆవిడ చెయ్యి ఆనవాళ్ళు మట్టుకు అక్కడ ఉంది, అంటే ఎక్కింది ఆవిడ. ఇవన్నీ కుర్చీలు అవన్నీ ప్లేసుల్లోకి వెళ్ళిపోయి ఆవిడేమో మామూలుగా కింద ఉంది, ఒక దెబ్బ తగలలేదు, ఎవరో పట్టుకున్నారు అనిపించింది. అంతవరకు ఆవిడకి అప్పుడు తెలిసింది. సరే అలాగా కొంచెం నెమ్మదిగా పెద్దదవుతుంది ఆవిడ. ఆ ఊళ్ళో చివర ఆ ఊరి చివరికి ఒక తోట ఉండేదన్నమాట. ఆ తోటలో 100 ఏళ్ల పైబడిన వృద్ధుడు ఒక ఆయన ఉండేవాడు. బ్లావెట్స్కి గారు వెళ్ళి ఆయన కలుస్తూ ఉండేవారు అస్తమానం. ఆయన ఎలా ఉండేవాడంటే ఒంటి నిండా తేనెటీగలు ఉండేవి. ఆయన దగ్గరికి ఎవరైనా ఇలా మంచివాళ్ళు వస్తే మాట్లాడేవాడు, లేదు ఆయన ఏదో ఇబ్బంది పెట్టడానికో ఏదో పరాచకం ఆడడానికో వస్తే కనుక వాళ్ళని తిట్టి పంపించడం అలా పిచ్చివాళ్ళ ప్రవర్తించేవాడు అనమాట. ఈవిడ వస్తే మట్టుకు చక్కగా కూర్చోబెట్టుకుని ఎన్ని గంటలైనా మాట్లాడేవాడు. ఆయన తేనెటీగలతో మాట్లాడగలరు, తేనెటీగలు అంటే ఎటువంటి జంతువులతో అయినా మొక్కలతోటి జంతువులతోటి అన్నిటితోటి ఆయన మాట్లాడగలిగేవాడు అనమాట. ఈవిడికి బ్లావెట్స్కి గారికి కూడా చెప్పేవాడు ఆయన వాటితో ఎలా కమ్యూనికేట్ చేయాలి, అంటే మనం కమ్యూనికేట్ చేయగల క్యాపబిలిటీ హ్యూమన్ బీయింగ్కి ఉంది, ఒక లెవెల్లో ఒక అవేర్నెస్ ఆఫ్ కాన్షియస్నెస్ వస్తే వాటితో కూడా కమ్యూనికేట్ చేయగలుగుతాం అందరం ఒక దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు అని ఆవిడకి అలాంటివన్నీ చెప్తూ ఉండేవాడు ఆయన. నువ్వు పెద్ద అయ్యాక నీ వల్ల చాలా మంచి పనులు జరుగుతాయి అని ఆవిడకి చెప్పేవాడు. సో ఎప్పుడు ఈవిడ ఆయన దగ్గరికి వెళ్ళిపోతూ ఉండేదన్నమాట ఆ ఊరు మారిపోయే వరకు. ఎందుకంటే ఈవిడ పాప అలా తిరుగుతూనే ఉంది జీవితం అంతా, ఎక్కడ ఒక సంవత్సరం 1.5 మ్యాక్సిమం ఉండడం. ఆ తర్వాత ఆవిడకి మ్యూజిక్ లాంగ్వేజెస్ మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఎక్కువ. మ్యూజిక్ మీద ఆవిడకి న్యాచురల్గా
టాలెంటెడ్ అన్నమాట న్యాచురల్ గా అలాగే లాంగ్వేజెస్ కూడా అవడ చిన్నప్పుడే ఐదు భాషలు నేర్చుకుంది యూరోపియన్ లాంగ్వేజెస్ 1848 లో అంటే ఆవిడికి 17 ఏళ్ల వయసు 17 ఏళ్ల వయసులో ఒక 40 ఏళ్ల కొల్లనల తోటి వివాహం అయింది ఆవిడికి సరే వివాహం అయింది వివాహం అయిన 3 నెలలకే ఆవిడ అతని దగ్గర నుంచి ఆవిడ దేని గురించి అయితే కార్యక్రమం ఆవిడ జన్మించిందో ఆ ప్రయత్నంతోటి ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయింది అన్నమాట ఆవిడకి చిన్నప్పటి నుంచి రెండు ప్రశ్నలు ఉండేవి భగవంతుడు ఉన్నాడా ఉంటే నిజంగా ఆయన చూసిన వాళ్ళు ఉన్నారా ఆయన ఆవిడకి చూడాలని కోరిక భగవంతుడు నిజంగా అంటే ఉన్నాడు అని చెప్పేవాళ్ళు కాకుండా నిజంగా భగవంతుడిని ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు అలాంటి వాళ్ళని కలవాలి ఆవిడ భగవంతుడిని చూడాలి ఇదే ఆవిడకి చిన్నప్పటి నుంచి ఉండే ప్రశ్నలు సో ఆ సర్చతోటి ఆవిడ ఆ వివాహ బంధం నుంచి ఆవిడ వచ్చేసింది ఆయన పేరే బ్లావెట్స్కి ఇప్పుడు మనం ఎక్కువగా ఆవిడ బ్లావెట్స్కి అని పిలుస్తాం కదా ఆ పేరు ఆవిడకి వివాహం నుంచి వచ్చిందనమాట హెలీనా పెట్రోనా బ్లావెట్స్కి ఆ బ్లావెట్స్కి అనే పేరు మటుకు ఆవిడ కంటిన్యూస్గా ఇప్పుడు మనందరం అంత పాపులర్ అయింది బ్లావెట్స్కి అనే పేరు ఆయన వివాహం చేసుకోవడం వల్ల వచ్చింది ఆవిడ అసలు పేరు హెలీనా అనమాట అక్కడి నుంచి ఆవిడ ఒడిస్సా అనే ప్రాంతానికి వెళ్ళింది ఒడిస్సా అనే ప్రాంతానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఒక చోట ఆవిడ షిప్ మారి కాన్స్టాంటినోపోల్ అనే చోటుకి వెళ్ళిపోతుంది అనమాట అంటే తిన్నగా ఆవిడ ఇంటికి వెళ్దాం అనుకుంది కానీ ఇంకో మార్గంలో వెళ్ళిపోతుంది ఆ కాన్స్టాంటినోపోల్ అనే చోటుకి వెళ్ళిపోతుంది చేతిలో చిల్లి కావలేదు తప్పించుకుని వచ్చేసింది కదా ఈవిడ చేతిలో ఏం డబ్బులు లేవు మరి అక్కడికి వెళ్ళాక ఈవిడికి హార్స్ రైడింగ్ వచ్చు ఆ హార్స్ రైడింగ్ పోటీలో పాల్గొంటుంది అనమాట అంటే గుర్రాన్ని ఇలాగ ఎత్తుగా ఉన్న వాటి నుంచి జంప్ చేయిస్తారు కదా అలాంటి దాంట్లో పాల్గొని డబ్బులు సంపాదిస్తుంది నెక్స్ట్ ప్రయాణానికి అలాగే ఆవిడ ప్రయాణం చేస్తూ లండన్ చేరుకుంటుంది లండన్లో 1851 ఆగస్టు 12 ఆవిడ 20వ పుట్టినరోజు అనమాట ఆ 20వ పుట్టినరోజుకి ఆవిడ మొదటిసారిగా ఇన్నాళ్ళు ఆవిడని ఎవరైతే రక్షిస్తున్నారో ఆయన కలుసుకుంటుంది ఆవిడ అక్కడ కూర్చుని ఉంటే ఒక భారతీయ ప్రిన్సెస్ కొంతమంది రాజులు కొంతమంది వెళుతూ ఉంటారు వెళుతూ ఉంటే ఒక ఆయన అందులో పొడుగ్గా ఉండి ఇలా టర్బన్ చుట్టుకుని ఒక ఆయన వెళుతూ ఈవిడ వైపు చూస్తారనమాట ఈయన ఎక్కడో చూసినట్టుంది అనిపిస్తుంది ఆవిడకి ఎప్పుడూ అంతవరకు భౌతికంగా కలవలేదు చూసి ఈవిడ గుర్తుపడుతుంది ఎన్నాళ్ళు ఆవిడకి కళ్ళలో కనిపిస్తుంది లేదా ఆయన పట్టుకుంది ఈయనని అనిపిస్తుంది అనమాట ఆవిడ వెళ్ళడానికి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది ఆయన ఉండమని సంజ్ఞ చేస్తారనమాట సరే ఆ తర్వాత రోజు ఈవిడ హైడ్ పార్క్ అని లండన్లో ఉంటుంది అక్కడ కూర్చుని ఉంటుంది అనమాట ఈవిడ కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ఆయన కనిపించారు కలవలేదు అని ఆయనే ఈవిడ దగ్గరికి నడుచుకుంటూ వస్తారు ఎందుకంటే ఎన్నో జన్మల నుంచి ఆయన నడిపిస్తూ ఉంటారు కదా ఇప్పుడు భౌతికంగా ఈ జన్మలో ఇప్పుడు కలిశారు సరే కలిశాక ఆవిడకి చెప్తారు ప్రణాళిక ఏంటనేది అంటే నువ్వు దానికి సిద్ధంగా ఉన్నావా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోవాలి జీవితంలో ఎలాంటి ఘట్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇదేమీ పూలబాటు కాదు కానీ మనం పనిచేసేది ఈ యూనివర్సల్ బ్రదర్హుడ్ అనే దాని గురించి అలాగే సనాతన సంప్రదాయాన్ని పాశ్చాత్య దేశాల్లో కూడా తెలపడానికని ఆవిడ జీవిత కార్యక్రమం అంటే ప్లాన్ ఏంటనేది చెప్పి దానికి సమ్మతమేనా అని అడుగుతారు ఈవిడికి అసలు సమ్మతమే తప్ప ఇంకొకటి అంటే ఆయన కోసం ఈయన ఏ కార్యక్రమం చెప్పినా ఒకవేళ ఇదే కాదు ఆయన కోసం దేని ఏం చేయడానికైనా సిద్ధం ఆయన గురించి ఏమీ తెలియదు ఈవిడికి న్యాచురల్గా ఆవిడకి లోపల నుంచి ఆయన మీద ఉన్న ప్రేమ భక్తి ఆవిడలో ఉన్నాయన్నమాట ఆయన ఏ కార్యక్రమం చెప్తే దానికి సరే అనడం తప్ప రెండోది లేదు ఆవిడ దగ్గర మీరు ఏది చెప్పినా చేయడానికి సిద్ధమే అని చెప్పి చెప్తుంది ఆవిడ అయితే తర్వాత ఆజ్ఞ గురించి వెయిట్ చేయమని చెప్పి ఆయన వెళ్ళిపోతారు ఆ తర్వాత ఆవిడ మొత్తం ప్రపంచం అంతా తిరగడం మొదలుపెడుతుందన్నమాట ఆ రెండు ప్రశ్నలతోనే ఆవిడ అలా మొత్తం ఎక్కడ దొరుకుతుందా సమాధానం తిరుగుతూ ఉంటుంది ముందు ఆవిడ రెడ్ ఇండియన్స్ అనే వాళ్ళని కలుస్తుంది ఆ రెడ్ ఇండియన్స్ అనే దగ్గర నుంచి నార్త్ అమెరికాలో
తర్వాత సెంట్రల్ అమెరికాలో కొంతమందిని కలుస్తుంది ఆవిడ తర్వాత సౌత్ అమెరికాకి వస్తుంది సౌత్ అమెరికా నుంచి వెస్ట్ ఇండీస్కి వెళ్తుంది ఆ వెస్ట్ ఇండీస్ దగ్గర నుంచి అక్కడ ఇంకొంతమందిని కలుస్తుంది ఆవిడ ఈవిళ్ళలాగే ఇంకొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు వాళ్ళందరితో కలిసి ఆవిడ మొదటిసారిగా 1852వ సంవత్సరంలో భారతదేశం వస్తుంది అన్నమాట మొదటిసారి భారత దేశం వచ్చి ఇక్కడ కొన్నాళ్ళు ఉండి ఆవిడ టిబెట్ వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది మన మాస్టర్ గారి లెక్చర్ లో కూడా ఉన్నా ఆవిడ మొదటిసారి భారత దేశంలో కాలు పెట్టినప్పుడు ఆవిడ ఎలా ఉప్పొంగిపోయిందో మహాత్ములు తిరిగాడిన పుణ్యభూమని ఆవిడ ముద్దాడుతుంది భారత దేశంలో దిగ్గాను ఇక్కడ దిగి ఇక్కడ కూడా చాలా మందిని కలవడం అలా మనం కేవ్స్ అండ్ జంగిల్స్ ఆఫ్ హిందుస్థాన్ అని ఆవిడ ఒక పుస్తకం రాసింది అంటే ఆవిడ ఒరిజినల్ గా రష్యన్ లో రాసింది అది దాన్ని ఇంగ్లీష్ లో తర్వాత ఇంకొక ఆయన ట్రాన్స్లేట్ చేశారు రష్యాలో ఒక న్యూస్ పేపర్ కి రాసేది ఆవిడ ఆ తర్వాత ఆవిడ మళ్ళీ టిబెట్ వెళ్దామని ఆవిడంతటా ఆవిడ ప్రయత్నిస్తుంది రెండుసార్లు ప్రయత్నించినప్పుడు కూడా ఫెయిల్ అయిపోతుంది ఆవిడ వెళ్ళలేదు టిబెట్ సరే మళ్ళీ ఆవిడ లండన్ వెళ్తుంది 1853లో మళ్ళీ ఆవిడ ఆవిడ గురుగారిని మళ్ళీ లండన్లో కలుస్తుంది ఆవిడ ఆ తర్వాత ఆవిడ రెండోసారి యూరప్ వెళ్ళినప్పుడు ఆవిడ రెండోసారి యూరప్ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆవిడ ఇంటికి వెళ్తుంది చాలా సంవత్సరాల తర్వాత 1869లో ఆవిడ మళ్ళీ ఇంటికి వెళ్తుంది అన్నమాట అప్పుడు పెళ్ళి అయిపోయాక పారిపోయిన ఆవిడ మళ్ళీ అన్ని సంవత్సరాలకి ఇంటికి వెళ్తుంది ఒకసారి ఆవిడ ఈ మధ్యలో ఆవిడ ఒక యుద్ధంలో కూడా పాల్గొంటుంది బ్లావెట్స్కీ గారు ఒక వార్లో పాల్గొన్నారు ఇటలీ రోమ్ నగరం చివరిలో ఒక యుద్ధం జరుగుతుంది అన్నమాట ఆ యుద్ధంలో ఈవిడ కూడా ఒక సైనికురాలుగా పాల్గొంది ఆ తర్వాత అందులో ఆవిడకి రెండు ఈ ఎడం చేయి ఫ్రాక్చర్ అయిపోయి కొన్ని బుల్లెట్స్ కూడా తీసుకుంటుంది ఆవిడ ఆల్కాట్ గారు ఓల్డ్ డైరీ లీవ్స్ అనే పుస్తకంలో రాస్తారు ఆవిడ కలిసినప్పుడు బ్లావెట్స్ గారు చూపిస్తే ఆ బుల్లెట్ మార్క్స్ ఇంకా అప్పటికే ఆవిడ శరీరం మీద ఉన్నాయి నవంబర్ 1869లో ఆవిడ ఒక బ్యాటిల్లో కూడా పాల్గొంది అసలు ఆవిడ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ చూస్తే ఎన్ని రకాల ఇన్సిడెంట్స్ జరిగాయో చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఆ తర్వాత 1868లో వాళ్ళ గురువుగారు ఒక లెటర్ రాస్తారు అంటే ఆవిడ ఇంటికి వెళ్ళి వచ్చిన తర్వాత లెటర్ రాస్తారు కాన్స్టాంటినోపోల్ అనే చోట కలవమని రాస్తారనమాట ఆవిడ అక్కడికి వెళ్తుంది 1865 నుంచి 1870 వరకు ఆవిడకి బయట ప్రపంచానికి ఇంకా అంటే బయట ఇంటికి కానీ ఎక్కడికి కమ్యూనికేట్ చేయలేదు అసలు ఆ సమయంలో ఏం జరిగింది ఏంటి అనేది తెలియదు అంతకుముందు కలిసినప్పుడు వాళ్ళ గురువుగారు మటుకు గురువుగారు చెప్తారు ఆవిడ 3 ఇయర్స్ టిబెట్లో ట్రైనింగ్కి తీసుకెళ్తాను ఆ సమయంలో ఆవిడ అక్కడ ఉండొచ్చని అనుకుంటారు అన్నమాట 1870లో మళ్ళీ ఆవిడ ఇంటికి ఉత్తరం రాస్తుంది 5 సంవత్సరాల పాటు ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు తర్వాత వాళ్ళ చుట్టాలు అందరూ కూడా ఈవిడ చనిపోయింది అనుకుంటారు శరీరం వదిలేసి ఉంటుంది ఈవిడ ఇలాగే రకరకాల దేశాలు తిరుగుతుంది ఈవిడ ఎక్కడో శరీరం వదిలేసి ఉంటుంది అందరికీ కమ్యూనికేషన్ లేదనుకుంటారు 1870లో ఇందాక ఒక చిన్నపిల్ల క్యాండిల్ పట్టుకుని 5 నిమిషాలు అప్పుడు చిన్నప్పుడు ఒక ఆవిడ క్యాండిల్ పట్టుకుంటే ఆ ఫాదర్ గౌన్ కాలిపోయిందని చెప్పుకున్నాం కదా ఆవిడ దగ్గరికి ఒక లెటర్ వస్తుందన్నమాట టిబెట్ నుంచి ఆవిడ సేఫ్గా ఉన్నట్టు ఆ టిబెట్లో ఆవిడ ఉన్న ప్రాంతం నుంచి లెటర్ రాసే సౌకర్యం కానీ ఇలాంటివి ఏం లేవు ఆవిడ కిటికీలోంచి చూస్తే ఓన్లీ పర్వతాలు మొనాస్ట్రీస్ ఇవే కనిపించేట ఫస్ట్ ఆవిడ ఆశ్చర్యపడుతుంది ఒక ఆయన ఇందాక చెప్పుకున్నాం కదా టర్బన్ కట్టుకుని పొడవుగా ఉన్న మనిషి ఆయన వచ్చి ఒక లెటర్ ఇస్తాడు ఆవిడకి ఈ నాద్యా అనే ఆవిడకి లెటర్ ఇస్తే అది బ్లావెట్స్కి హెచ్పి బ్లావెట్స్కి టిబెట్ అని రాసి ఉంటుంది అంతే దాని మీద ఇంకేం ఉండదు ఈవిడ ఉత్తరం పట్టుకుని ఆ పేరు చదివేలోపు ఎదుర్కొండ ఉన్నాయని మాయమైపోతాడు ఆవిడకి అసలు అర్థం కాదు ఏం జరిగిందో దాని మీద పోస్టల్ స్టాంప్ లేదు వచ్చిన మనిషి కనబడలేదు ఏమైందని తిరిగి ఓపెన్ చేస్తే ఆవిడ లోపల ఎక్కడ ఉన్నది ఆవిడ క్షేమ సమాచారాలు ఇవన్నీ రాసి ఉంటాయి
అక్కడ ఆవిడ టిబెట్ లో ఉన్న రోజుల గురించి చాలా తక్కువగా ఒక చోట రాసిందన్నమాట అక్కడ మాస్టర్ కూతుమి మాస్టర్ మౌర్య అలాగే మాస్టర్ కూతుమి గారి చెల్లెలు ఆవిడ కొడుకు వాళ్ళందరూ ఒక చోట ఉండేవారని రాశారు అక్కడ ఆవిడకి రెండిట్లో ట్రైనింగ్ ఇచ్చారు ఒకటి స్పిరిచువల్ ట్రైనింగ్ రెండు ఇంగ్లీష్ భాషలో ఎందుకంటే నెక్స్ట్ ఆవిడ చేయాల్సిన కార్యక్రమానికి సంబంధించి ఆవిడ మరి వెస్ట్ లో ఇవన్నీ చెప్పాలి ఒక పుస్తకాల కింద రావాలి అంటే ఆవిడకి మంచి ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద కమాండ్ ఉండాలి కదా ఆవిడకి రష్యా గాని మీరు యూరప్ లో ఎక్కడ కంట్రీస్ చూసినా ఇంగ్లీష్ లో పెద్దగా ఎవరికి పట్టు ఉండదు వాళ్ళ వాళ్ళ భాషల్లో మాట్లాడుకుంటారు తప్ప రష్యాలో వెళ్తే రష్యన్ అలాగే ఫ్రాన్స్లో వెళ్తే ఫ్రెంచ్ తప్ప ఇంగ్లీష్ ఎవరు మాట్లాడరు మన దేశంలో మాట్లాడినట్టు వాళ్ళ వాళ్ళ ప్రాంతీయ భాషల్లో వాళ్ళకి ఎక్కువ పట్టు ఉంటుంది అందుకని ఈవిడికి మాస్టర్ గారు ఇంగ్లీష్ భాష మీద కూడా ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇస్తారన్నమాట అలాగే రకరకాల మొనాస్ట్రీస్కి తీసుకెళ్ళి పాశ్చాత్యులు ఎప్పుడూ కూడా అడుగుపెట్టిన ప్రాంతాల్లోకి తీసుకెళ్లారని చెప్పి రాసింది ఆవిడ అక్కడికి తీసుకెళ్ళి వాటికి సంబంధించిన ఉపదేశాలు ఆవిడకి ఇచ్చారు వరుసగా రెండు నెలలు రోజు ఆవిడ గురువుగారు భూమధ్యంలో తాకి ఉపదేశం ఇచ్చేవారని రాసింది ఆవిడ ఒక చోట అలాగ ఆవిడ అక్కడ పొందాల్సిన ట్రైనింగ్ అంతా అయ్యాక గురువుగారే మళ్ళీ టిబెట్ నుంచి బయటికి దింపుతారు ఆవిడ లోపలికి ఎలా వెళ్ళింది బయటికి ఎలా వచ్చింది అనేది మటుకు తెలియదు ఆవిడ లోపలికి వెళ్ళింది ట్రైనింగ్ తీసుకుంది బయటికి వచ్చింది లోపలికి తీసుకెళ్లారు బయటికి తీసుకొచ్చారు ఇంకా ఆవిడకి లోపల మిగిలినవి ఏం తెలియదు అనమాట ఎలా వెళ్ళారు ఎలా వచ్చారు అనేది అక్కడి నుంచి ఆవిడ 1870లో గ్రీస్ వెళ్ళమని చెప్తారు ఆవిడ ఆ గ్రీస్ వెళ్ళినప్పుడు మాస్టర్ హిలేరియన్ అనే ఆయన్ని ఆవిడ అక్కడ కలుసుకుని ఆయన దగ్గర ఉపదేశం పొందుతుంది ఆవిడ ఆ తర్వాత 1872లో ఆవిడ చివరిసారిగా రష్యా వెళ్ళింది ఆ తర్వాత మళ్ళీ ఆవిడ రష్యాలో అడుగు పెట్టలేదు రష్యా వెళ్ళొచ్చాక రష్యాలో ఉన్నప్పుడు మాస్టర్ గారి దగ్గర నుంచి ప్యారిస్ రమ్మనే ఆదేశం వస్తుంది ఇంకా ఆవిడకి ఆదేశం వచ్చింది అంటే వెళ్ళడమే తప్ప అక్కడికి వెళ్ళాక ఏం చేయాలనే క్వశ్చన్ కూడా ఆవిడ బుర్రలో ఉండదన్నమాట ప్యారిస్ వెళ్ళమన్నారు అంటే ప్యారిస్ వెళ్ళిపోయింది అంతే ఆవిడ ఉన్న బలంగా ప్యారిస్లో వెళ్ళి మళ్ళీ అక్కడ ఆవిడ ఏం చేయాలి ఏంటి అనేది కూడా ఆవిడకి ఏం తెలియదు ప్యారిస్లో వెళ్ళింది ఇల్లు వెతుక్కోవాలి అక్కడ కావాల్సిన అంటే ఆవిడ అప్పటికి ఆవిడ దగ్గర పెద్దగా ధనం కూడా లేదు అంతకు ముందు వాళ్ళ నాన్నగారు ఉన్నంత వరకు కూడా ఆవిడకి డబ్బులు పంపించేవారు ఎప్పుడు పంపించేవాళ్ళు అంటే ఆవిడ ఎక్కడుందో తెలిస్తే ఆవిడ నేను ఎక్కడున్నాను అని ఏమైనా చెప్తే ఆహా ఏమైనా అవసరం ఉందేమో అని పంపించేవాళ్ళు అంతే అంతకు తప్పించి ఆవిడకి కమ్యూనికేషన్ లేదన్నమాట ఆ తర్వాత ఈవిడ ప్యారిస్లో అలా కొన్నాళ్ళు గడిపాక వెంటనే యుఎస్ రావాలని వస్తుందన్నమాట న్యూయార్క్ రావాలని ఆదేశం ఇస్తారు ఇప్పుడు ప్యారిస్లో ఉంది వెంటనే న్యూయార్క్ రమ్మన్నారు అక్కడ భలే రాస్తారు ఆవిడ ప్యారిస్లో ఉన్నప్పుడు న్యూయార్క్ రమ్మంటే నెక్స్ట్ డేనే వెళ్ళిపోతుంది ఆవిడ అంటే మళ్ళీ ఏదో ఇక్కడ మనం అన్నీ సర్దుకోవాలి అన్నీ ఇక్కడ సెటిల్ చేసుకోవాలి అలాంటివి ఏం లేదు స్పాట్ అన్నమాట రమ్మన్నారు వెళ్ళిపోవడమే అంతే న్యూయార్క్ రమ్మన్నారు నెక్స్ట్ డేకి టికెట్ కొనేసుకుంటుంది ఆవిడ అంటే ఇంకా ఆవిడకి లోకల్గా ఆవిడ ఎక్కడున్నా చుట్టూ విపరీతంగా జనం అన్నమాట ఆవిడ ఎక్కడుంటే అక్కడ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కానీ ఇంకా వాళ్ళెవరు ఫ్రెండ్స్ అని కానీ రిలేటివ్స్ అని కానీ వైహో ఇవేం లేదు ఇంకా గురువుగారు రమ్మన్నారు వెంటనే ప్రయాణం కట్టడం నెక్స్ట్ డేకి టికెట్ కొనేసుకుంది ఆవిడ సరే టికెట్ కొనేసుకుని హార్బర్కి వెళ్తుంది ఆ హార్బర్కి వెళ్ళినప్పుడు ఈవిడ ఆ షిప్పు ఎక్కబోతూ ఉండగా అక్కడ ఒక ఆవిడ బట్టలు కూడా సరిగ్గా మంచి బట్టలు కూడా లేవు ఆవిడకి అలాంటి స్థితిలో ఉంది ఆవిడ ఇద్దరు పిల్లలది ఉంటాయి ఇద్దరు పిల్లలు ఉంటారు ఆవిడ పక్కన వాళ్ళు పాపం చాలా దారుణంగా ఏడుస్తూ ఉంటారు ఈవిడ వాళ్ళని చూస్తుంది ఏమైందమ్మా అని అడుగుతుంది అనమాట వాళ్ళని ఎందుకెంత బాధపడుతున్నారు అప్పుడు ఆవిడ ఆవిడ కథ చెప్తుంది ఆవిడ హ్యాంబర్గ్ అనే ఊరు నుంచి వస్తుంది ఈ యునైటెడ్ స్టేట్స్ వెళ్ళడానికి ఆవిడ భర్త ఏమో యునైటెడ్ స్టేట్స్లో పనిచేస్తుంటారు పనిచేస్తూ ఎలాగో పాపం డబ్బులు కూడబెట్టి వీళ్ళని కూడా తీసుకెళ్దామని డబ్బులు పంపిస్తారు టికెట్కి సరిపడా
ఈవిడికి की పెద్దగా లోక జ్ఞానం లేని ఆవిడ అవడంతో ఎవరో మోసం చేసి ఏవో కాగితాల టికెట్లు అని చెప్పి ఇచ్చేస్తారు అవి పట్టుకొని ఈవిడ షిప్ ఎక్కడానికి వస్తుంది వీళ్ళు ఎక్కనివ్వరు సరే ఈవిడ కదంతా విని ఆ షిప్పింగ్ కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది జరిగింది ఆవిడ డబ్బులు ఎవరికో ఇచ్చి మోసపోయింది కొంచెం ఈవిని కూడా ఎక్కిచ్చండి కన్సిడర్ చేసి అంటారు వి ఆర్ సారీ అంటారు ఈవిడ మళ్ళీ ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్ళి మళ్ళీ జరిగిందంతా చెప్తుంది ఈవిడ వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశంతో వాళ్ళు సారీ వెరీ సారీ ఇలాంటి మాటలే చెప్తున్నారు తప్ప ఎవరు హెల్ప్ చేయడానికి అయితే ముందుకు రాలేదు ఈవిడికి ఈవిడ ఇంకేం చేయాలని ఆలోచిస్తుంది ఆ టికెట్ ఆవిడ కొనుక్కున్నది $125 అది తప్పించి వీళ్ళకి కొందామన్నా ఆవిడ దగ్గర డబ్బులు లేవు సరే ఆవిడ స్టీరేజ్ క్లాస్ అని ఒకటి ఉంటుంది షిప్లో ఆ స్టీరేజ్ క్లాస్లో అయితే $30 ఒక్కొక్కరికి టికెట్ సరే వెంటనే నాది $125 టికెట్ ఉంది కదా ఇది మార్చేసి మా నలుగురికి స్టీరేజ్ క్లాస్లో ఇచ్చేయండి అంటుంది వాళ్ళు ఒక్కసారిగా నిర్ఘాంతపోతారన్నమాట ఆవిడకి ఏమైనా మర్చిపోయిందా ఇంటర్నెట్ చూస్తారు అందరూ ఆ స్టీరేజ్ క్లాస్ ఎలా ఉంటుందంటే లోపలంతా నీళ్లు బాగా విపరీతమైన దుర్గంధం 10 రోజుల ప్రయాణం యునైటెడ్ స్టేట్స్ వెళ్ళాలంటే ఎలకలు పరిగెడుతుంటాయి లోపల మనుషులు ఒకరికి ఒకరికి గ్యాప్ ఉండదు అన్నమాట అలా కూర్చుంటారు లోపల అలాగే 10 రోజుల ప్రయాణం ఆ కంపలో ఎలకలతోటి ఈవిడికి ఏమైనా మర్చిపోయిందో చూస్తే ఆవిడ మంచి కుటుంబానికి చెందిన ఆవిడలో ఉంది ఈవిడ ఎక్కడికి వెళ్ళగలదో అమ్మ ఇలా ఉంటుంది నీకు తెలిసే ప్రయాణం అంటే నాకు తెలుసు నేను దానికి సిద్ధమే అంటున్నాడు ఇంక చేసేది లేక వాళ్ళు టికెట్లు ఇస్తారు అంటే ఆవిడ ఆవిడ కంఫర్ట్ గురించి చూసుకోకుండా ఆవిడకు ఉన్న దాంట్లో అంటే ఇంకేం లేదు ఆవిడకి ఉన్నదాంట్లో మొత్తం ఇచ్చేసింది ఆవిడ అంటే ఆవిడ ఏదో వర్క్ మీద నేను వెళ్తున్నాను కదా నేను వెళ్ళడం ఇంపార్టెంట్ కంఫర్టబుల్గా అక్కడికి వెళ్ళాక నేనేం పని చేయాలో కంఫర్టబుల్గా వెళ్తే మంచిది కదా అక్కడ మనకి వెళ్ళాక అకామిడేషన్ అది కూడా లేదు ఇలాంటివి ఏం అనుకోలేదు ఆవిడ వెంటనే ఆవిడ హృదయం ఎంత ప్రేమతో నిండుందో చూడండి ఆవిడ ఎవరో తెలియదు ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఆవిడ దగ్గర ఉన్నదంతా వాళ్ళకి ఇచ్చేసింది అంత ప్రేమ ఆవిడకి ఆవిడ చిన్నప్పటి నుంచి ఇందాక మనం చూసాం కదా ఆవిడ చిన్నప్పుడు ఆడుకునే పిల్లలతో కానీ అప్పటి నుంచి కూడా ఆవిడని ఎవరైనా హాని చేస్తే ఆవిడకి ఎవరైనా హాని చేస్తే వెంటనే మర్చిపోయేదిట కానీ ఇంకొకరికి ఏదైనా ఆపద వస్తే మటుకు వెంటనే ఆవిడ సిద్ధంగా ఉండేది వాళ్ళకి హెల్ప్ చేయడానికి ఆవిడ గోల్డెన్ స్టేర్స్లో చెప్తారు కదా ఆవిడ జీవితంలో ఆచరించినవి అన్నమాట అలాగా ఆవిడ యుఎస్ చేరుకుంటుంది యుఎస్ చేరుకున్నాక ఏం చేయాలి అంటే ఆవిడకి ఏం తెలియదు మాస్టర్ గారు ఏం చెప్పారంటే యుఎస్కి రమ్మన్నారు ఆ తర్వాత ఏం చేయాలి ఏంటనేది ఏం చెప్పలేదు ఆవిడ వెళ్ళేటప్పుడు ఒక వాళ్ళ నాన్నగారికి ఒక మెసేజ్ పంపించింది అన్నమాట ఇలా నేను న్యూయార్క్ వెళ్తున్నాను రష్యన్ కాన్సులేట్లో డబ్బులు పంపించాల్సింది అని ఆ మెసేజ్ చేరేటప్పటికే ఆయన శరీరంతో ఉండరు అప్పటికే ఆయన శరీరం వదిలేస్తారు సరే ఆవిడ న్యూయార్క్లో దిగ్గానే రష్యన్ కాన్సులేట్కి వెళ్తుంది వెళ్తే అక్కడ డబ్బులే ఉండవు ఎక్కడ ఉండాలి అంటే తెలియదు ఈవిడ దగ్గర ఉన్నవి $5 అందుకంటే ఈవిడ దగ్గర డబ్బు లేదు సరే మనకి ఆయన పని మీద వచ్చాం ఆయనే చూసుకుంటారు కదా మనం చేయగలిగింది చేద్దాం అని చెప్పి ఆ న్యూయార్క్లో ఒక చోట ఇలా ఆడవాళ్ళందరూ వర్క్ చేసే ఆడవాళ్ళందరూ ఉండే హాస్టల్ లాంటిది ఒక దాంట్లో ఆవిడ దిగుతుంది అన్నమాట 40 మంది ఇలాగా కానీ ఈవిడ ఎక్కడ చేరితే అక్కడ ఆవిడ సెంటర్ ఆఫ్ అట్రాక్షనే ఆ 40 మంది ఈవిడ చుట్టూనే ఉండేవాళ్ళు అన్నమాట ఈవిడ న్యూస్ పేపర్స్కి ఆర్టికల్స్ రాయడం ఇలా స్టార్ట్ చేసింది ఈవిడ స్టార్ట్ చేశాక కొన్నాళ్ళకి ఈవిడ దగ్గర కొంత డబ్బు పెట్టమని మాస్టర్ గారు ఇస్తారు సరే ఆవిడ పెడుతుంది ఆవిడ దగ్గర ఆవిడ పర్సనల్గా యూజ్ చేయడానికి కాదనమాట ఎవరికో సహాయం చేయడానికని డబ్బులు ఉంచమంటారు ఈవిడ దగ్గర డబ్బులు ఉంచుతుంది ఎన్ని 13,000 ఫ్రాంకులు ఆవిడ దగ్గర ఉంటుంది డబ్బు కానీ ఆవిడ దాంతో ఆవిడకి తినడానికి తిండి లేకపోయినా టీ తాగడానికి కూడా డబ్బులు వాడేది కాదు మాస్టర్ గారు ఆ డబ్బులు ఉంచమన్నారు ఆ డబ్బులు ఉంచేది అంతే ఆ 13,000 ఫ్రాంకులు ఉన్న దాంట్లోంచి ఒక్క ఇది కూడా తీసి టీ తాగడానికి కూడా ఖర్చు పెట్టేది కాదు ఆవిడకి ఏమైనా ఆర్టికల్స్ రాసి దాని డబ్బులు వస్తే దాంతోనే బతికేది తప్ప దాంతో వస్తేనే తినేది ఆవిడ లేకపోతే ఉపవాసమైనా ఉండేది తప్ప దీంట్లోంచి ఏం వాడేది కాదు సరే ఒకరోజు
ఆవిడ కి మెసేజ్ వస్తుంది ఒక చోటకి ఫలానా అడ్రస్ కి వెళ్ళి ఈ డబ్బులు ఇవ్వమని వస్తుందన్నమాట ఆవిడ అడ్రస్ కి ఆ డబ్బులు పట్టుకొని వెళ్ళేటప్పటికి ఒక ఆయన సూసైడ్ నోట్ రాసి రెడీగా ఉంటాడు తుపాకీ లోడ్ చేసి ఉంటుంది రెడీగా చచ్చిపోవడానికి రెడీగా ఉంటాడు అన్నమాట ఇది తీసుకెళ్ళి ఒక ఆయన నీకు డబ్బులు ఇవ్వమన్నారు అని చెప్పి డబ్బులు పెట్టేసి ఇక్కడ వస్తుంది ఆయన ద్వారా ఏ కార్యక్రమం ఉందో మాస్టర్ గారు ఆయనకి ఆ డబ్బులు ఇవ్వమన్నారు అన్నమాట అంటే ఆవిడ దగ్గర పర్సనల్గా గురువుగారు చెప్పిన మాట తూచా తప్పకుండా ఎటువంటి కష్టం ఉన్నా సరే ఎలా పాటించేది అనే దానికి ఒక ఉదాహరణ అన్నమాట తినడానికి తిండి లేని స్థితిలో కూడా గురువుగారు ఈ డబ్బులు వేరే కార్యక్రమానికి అని చెప్పినప్పుడు ఇప్పుడు వాడి తర్వాత పెట్టేద్దానిలే మనకు డబ్బులు వచ్చినప్పుడు అనుకోకుండా అలా ఉంచింది ఆవిడ ఆ తర్వాత ఆవిడ ఫైనాన్షియల్ స్టేటస్ గురించి ఆవిడ ఎంత దారుణంగా ఉంది అంటే అప్పుడే కాదు చివరి వరకు కూడా అంటే ఆవిడ సీక్రెట్ డాక్టర్ని రాసి చివరిలో శరీరం వదిలేసే ఒక సంవత్సరం ముందు వరకు కూడా ఫైనాన్షియల్గా ఆవిడకి చాలా దారుణంగా ఉండేదన్నమాట చివరిలో అంటే ఇంకా ఆవిడ శరీరం వదిలేస్తుందేమో అని ఒక స్థితి వచ్చినప్పుడు లాస్ట్లో సీక్రెట్ డాక్టర్ని రాసేటప్పుడు ఆవిడ అమెరికన్ సిటిజన్ అమెరికన్ సిటిజన్ కాబట్టి యుఎస్ కాన్సులేట్ వాళ్ళని పిలిచి విల్ రాయిస్తారనమాట లాయర్ని పిలిచి రాయిస్తారు వాళ్ళు అరే ఆవిడ ఏమంటుందంటే ఆవిడతోటి ఒక లేడీ దగ్గర ఉండి ఆవిడ రాస్తూ ఉండేది నా యావదాస్తి కూడా ఆవిడకి ఇచ్చేస్తానంటుందన్నమాట ఇచ్చేస్తానంటే ఈ నా లాయర్ నిర్ఘాంతపోతాడు ఇదేంటి ఈవిడెవరో ప్రలోభ పెట్టి రాయించేసుకుంటుంది ఏంటో ఈవిడికి ఎవరో లేరు కదా ఏంటో మా పూర్తిగా నీకు ఇష్టమైనా మీ ఇష్ట ప్రకారమే రాస్తున్నారా అని అడుగుతున్నారు నా ఇష్ట ప్రకారమే రాస్తున్నాను ఇంకా ఆయనకి డౌట్ పోదు డౌట్ పోకపోతే పక్కన నాకు ఆవిడ చెప్తుందన్నమాట మీరు ఏమనుకుంటున్నారు ఆవిడ గురించి ఇప్పుడు ఆవిడ ఒకవేళ శరీరం వదిలేస్తే లాస్ట్ రైట్స్ చేయడానికి కూడా ఆవిడ అకౌంట్లో డబ్బులు లేవు మీరేం కంగారు పడకండి రాసేయండి అని చెప్తుంది అందుకని అలాంటి ఫైనాన్షియల్ సిచ్యువేషన్లోనే ఉంది ఆవిడ చివరి వరకు కూడా ఆ తర్వాత అక్కడి నుంచి '75లో అక్కడి నుంచి ఎక్కువ రోజులు ఆవిడ న్యూయార్క్లోనే ఉంది ఆ న్యూయార్క్లో 1875లో ఈ ఆల్కాట్ అనే ఆయన కలుస్తుంది ఆవిడ ఆవిడ దగ్గర అప్పుడు ఆ రోజు $1 ఉంటుంది వాళ్ళిద్దరు ఎలా కలిసారంటే ఆవిడ దగ్గర $1 ఉంటుంది ఆ రోజు ఆ డాలర్ తోటి ఆవిడకి ఎదుర్కొంటే ఒక పత్రిక కనిపిస్తుంది డైలీ టెలిగ్రాఫ్ అని ఒక పత్రిక కనిపిస్తుంది ఆవిడకి అది కొనాలనిపిస్తుంది కొనేస్తుంది ఆవిడ కొనేసి ఆవిడ పేజీ తెరిచేటప్పటికి అందులో ఈ స్పిరిచువల్ ఫినామినన్ గురించి రాసే ఆర్టికల్స్ పడుతూ ఉంటాయి అన్నమాట పేరు చూస్తే హెన్రీ ఆల్కాట్ అని ఉంటుంది ఆవిడకి ఆర్టికల్లో చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది అది ముయ్యగానే ఆవిడకి మాస్టర్ గారి నుంచి టెలిపతికి మెసేజ్ వస్తుంది నువ్వు కలవాల్సిన వ్యక్తి ఈయనే అని సరే ఈవిడ అక్కడికి వెళ్తుంది అనమాట అంటే ఈ ఆర్టికల్లో చదివితే అడ్రస్ అది ఎక్కడ జరుగుతున్నాయి ఎక్కడి నుంచి రాస్తున్నారు అదంతా ఉంటుంది మాస్టర్ గారికి వెంటనే టెలిపతికి మెసేజ్ ఆవిడకి పంపిస్తారనమాట నువ్వు కలవాల్సిన వ్యక్తి ఈయనే ఫ్యూచర్లో ఒక సొసైటీ పెడతారని చెప్పి ఆవిడకి మెసేజ్ ఇస్తారనమాట సో అలాగే అక్కడి నుంచి ఆవిడ ఆల్కాట్ గారిని కలవడం అలాగే ఇంకొక ఆయన ఫ్రెట్ అని ఇంకొక ఆయన కలుస్తారు వాళ్ళందరూ ఒక చోట కూర్చుని లెక్చర్స్ లాగా పెట్టుకోవడం ఒక సొసైటీలో ఏర్పడితే బాగుంటుంది అని వాళ్ళకి అనిపించడం తర్వాత దాని పేరు మరికొన్ని మీటింగ్స్ అలా జరిగాక థియోసాఫికల్ సొసైటీ అని దీనికి పేరు పెట్టాలి అని చెప్పి వాళ్ళందరూ డిసైడ్ చేయడం అలాగే అప్పుడే విలియం క్యూ జడ్జ్ అని ఇంకొక మహానుభావులు ఆయన కూడా న్యూయార్క్లో ఉన్న బ్లావెట్స్కీ గారు ఉన్న సమయంలోనే ఆయన కూడా కలుస్తారు సో ఇక్కడ ఆవిడ ఐసిస్ అండ్ వీల్డ్ అనే పుస్తకం రాయడం ప్రారంభమవుతుంది ఐసిస్ అండ్ వీల్డ్ సీక్రెట్ డాక్టరీన్ ఆవిడ రాసిన ఆవిడ జీవితంలో రాసిన రెండు ప్రధానమైన రచనలు ఇంకా చిన్న చిన్న పుస్తకాలు ఉన్నాయి కేవ్స్ అండ్ జంగల్స్ ఆఫ్ హిందుస్థాన్ అని కీ టు థియాసఫీ అని ఒకటి ఇలాగ కొన్ని పుస్తకాలు రాశారు ఆవిడ జెమ్స్ ఫ్రమ్ ద ఈస్ట్ అని ఆ కలెక్షన్ అంతా కూడా మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది ముఖ్యంగా చాలా ప్రసిద్ధమైన గ్రంథాలు ఈ రెండు కీ టు థియాసఫీ ఒకటి సరే ఆవిడ ఈ ఐసిస్ అన్వీల్డ్ అనే గ్రంథరచన అక్కడ ప్రారంభం చేస్తుంది అన్నమాట ఆ ప్రారంభం చేశాక ఆవిడ ఈ తయారు చేసేటప్పుడు ఆవిడకి మాస్టర్ గారి దగ్గర ఆవిడకి డైరెక్ట్గా డిక్టేషన్లో రావడం ఇవన్నీ కూడా మనకి మాస్టర్ గారు లెక్చర్స్లో చెప్పారు
ఆవిడకి ప్రతి చోట కూడా చాలా అంటే ఏదో పూల బాటలాగా వెళ్ళిపోయిన జీవితం కాదన్నమాట. చివరి వరకు కూడా ఆవిడ ప్రతి దాంట్లో చాలా ట్రబుల్స్ ఎదుర్కొనడం, వాటిని ఆవిడ ధైర్యంగా ఎదుర్కోవడం, అంటే ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఆవిడ ఆ వర్క్ కంటిన్యూ చేయడానికే ప్రిఫర్ చేసింది. ఆవిడ చివరిలో ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆవిడకి ఆ ప్రాణం పోయే పరిస్థితులు అనేవి జీవితంలో దాదాపుగా ఓ 15 సార్లు వచ్చి ఉంటాయేమో, అంటే ఆవిడ ఇన్ రైటింగ్ మెన్షన్ చేసినవి. ఆవిడ ట్రావెల్ చేశారని చెప్పుకున్నాం కదా, ఇందాక నార్త్ అమెరికా, సౌత్ అమెరికా ఇవన్నీ ప్రయాణం చేసి వచ్చారని. అప్పటి నుంచి మొదలుకొని అంటే ఆ చిన్నప్పుడు ఫైర్ యాక్సిడెంట్ జరిగే దీని దగ్గర నుంచి లాస్ట్ వరకు ఆవిడ శరీరం వదిలేసేలోపు దాదాపుగా 15 సార్లు ఇంకా అయిపోయింది లైఫ్, ఫిజికల్ బాడీ వదిలేయాల్సి వస్తుందనే పరిస్థితులు వచ్చాయి. అందులో కొన్ని కొన్ని చాలా డ్రామాటిక్ సిచ్యువేషన్ కూడా, అంటే ఒక నవల్లో చదువుతుంటాం కదా మనం, అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. ఆవిడ ఇలా ప్రయాణం చేస్తూ రకరకాల వాళ్ళని కలిసింది కదా, ఈజిప్ట్, గ్రీస్, ఇలా చాలా చోట్ల కలిసింది. అలాగే ఆవిడ మంగోలియా డెజర్ట్ వెళ్ళిపోతుంది ఒకసారి, అంటే అదే సెర్చ్ ఆవిడకి. ఆ సెర్చ్ చేస్తూ ఆవిడ ఇంకొక ఆవిడ ఒక అతను ముగ్గురు కలిసి మంగోలియా డెజర్ట్ వెళ్ళిపోతారు, అక్కడున్న మంత్రిగాళ్ళని వాళ్ళని కలవడానికి అనమాట. వెళ్ళిపోతే ఇంకా ఒక చోట ఇంకా ఆల్మోస్ట్ ఇంకా అది కంప్లీట్గా జనం ఎవరు ఉండరు, డెజర్ట్ ఏమీ లేదు చుట్టూ, వీళ్ళు ముగ్గురు ఉంటారు, ఇంకా చీకటి పడిపోతుంది, ఇంకా సహాయం ఏం లేదన్నమాట వాళ్ళకి. సరే వాడి దగ్గర ఈవిడితో పాటు వచ్చిన ఆవిడ దగ్గర వచ్చిన ఆయన దగ్గర ఒక రాయి ఉండేది. ఆ రాయి ఏంటి రాయి అంటే ఈవిడికి ఏంటంటే ఏదైనా తెలుసుకోవాలన్న ఇది ఉండేది ఎప్పుడు. ఆ రాయి ఏంటి రాయి అంటే అడుగుతూ ఉండేది, ఆయన చెప్పేవాడు కాదు. సరే ఇంక సిచ్యువేషన్లో ఇంకే హెల్ప్ లేదు, సరే ఇప్పుడు చెప్పే పరిస్థితి వచ్చింది కానీ మీరు కంగారు పడకండి అంటాడు. ఆ రాయి బయటికి తీస్తాడు, రాయి బయటికి తీసి ఆయన ఒక మేక తలకాయ ఉంటుంది, ఆ మేక తలకాయని బయట పెడతాడు అనమాట. బయట పెట్టి వీళ్ళు ఒక గుడారం లాంటిది ఉంటుంది దాంట్లోకి వెళ్తారు, బయట తలకాయ పెడతాడు, అంటే వీళ్ళ లోపల ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు అనే దానికి సంకేతం అంటే ఎవడ అటుపక్క రాట్టు ఇంకా పెట్టి ఆయన అది మింగేస్తాడు అనమాట. మింగేసాక ఇంకా చలనం ఉండదు, ఆ మనిషి అలాగే డెడ్ బాడీలో పడుకుని ఉంటాడు. అప్పుడు ఈవిడ అడిగిన దానికి ఏదో సమాధానం, నోరు ఇలా లిప్స్ ఒకటి కొంచెం కదులుతూ ఉంటాయట, అంటే చాలా డ్రెడ్ఫుల్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతారు. అప్పుడు మళ్ళీ మాస్టర్ గారు వచ్చి రక్షిస్తారు. ఒక గుర్రాల మీద ఒక 10-20 మంది, అసలు వీళ్ళు ఎక్కడున్నారో కూడా ఎవరికి కమ్యూనికేషన్ లేదు, ఒక 25 మంది గుర్రాల మీద వచ్చి వీళ్ళని రక్షిస్తారు ఆ డెజర్ట్లోంచి. ఆ తర్వాత అడిగితే ఆ గుర్రాల మీద వచ్చిన ఆయన ఎప్పుడు ఆశ్రమంలోంచి బయటకే కదలలేదని చెప్తారన్నమాట. అలాంటి సిచ్యువేషన్స్లో కూడా ఈవిడ వెళ్ళిపోతే మాస్టర్ గారు బయటకు తీసుకొచ్చేవాళ్ళు అనమాట. అలాగా ఇంకొకసారి అయిపోయింది, అలాంటి సిచ్యువేషన్స్ మనం చదువుకుంటేనే అదొక ఒక బుక్లెట్ లాగా ఉంటుంది. అలాంటివి 15 సంఘటనలు ఉన్నాయన్నమాట ఆవిడ లైఫ్లో. మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా మనం చెప్పుకుందాం. చివరిగా అంటే ఆవిడ సీక్రెట్ డాక్టరీన్ ఇవన్నీ రాయడం కూడా పూర్తయ్యాక లండన్లో ఇసాట్రిక్ సెక్షన్ అని ఒకటి స్టార్ట్ చేశారు. మన గాంధీ గారికి భగవద్గీత ఇంట్రొడక్షన్ అక్కడి నుంచే వచ్చిందనమాట. గాంధీ గారు అప్పుడు బారిస్టర్ చదివేవారు అక్కడ. ఈవిడ దగ్గర ఇసాట్రిక్ సెక్షన్లో ఉండే స్టూడెంట్స్ కొంతమంది గాంధీ గారికి భగవద్గీత ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆయన ఆటోబయోగ్రఫీలో కూడా ఉంటుంది ఆ ఇన్సిడెంట్. అప్పటి వరకు ఆయనకు భగవద్గీత గురించి పరిచయం లేదనమాట. బ్లావెట్స్కీ గారి దగ్గర భగవద్గీత గురించి చదువుకున్న వాళ్ళు ఈయన గాంధీ గారిని కలిసి భగవద్గీత ఇంట్రడ్యూస్ చేస్తారు. ఆవిడ జీవితంలో చివరి వరకు కూడా గురువుగారి ఆజ్ఞ పాటించడం, అంటే ఆవిడ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అంటే ఇంకా శరీరం వదిలేస్తావు అనే సిచ్యువేషన్లో కూడా ఆవిడకి ఎంత ఓపిక లేని సమయంలో కూడా అందరికీ ఆవిడ పొందిన దాన్ని అందించాలనే దాంతో ఆవిడ జీవితం అంతా కృషి చేసింది. అంటే అది ఇంగ్లీష్లో అవన్నీ అందించాలి అనేదే ఆవిడ జీవిత కార్యక్రమంగా మనందరికీ ఆవిడ ఆ గ్రంథాలను అందించి ఆవిడ ప్రాక్టికల్గా ఒక డిసైపుల్ ఎలా ఉండాలి అనేది చూపించింది. ఆవిడ చివర శరీరం వదిలేసే రోజు కూడా టేబుల్ మీద ఆవిడ రాస్తూనే ఉందన్నమాట. అందులో ఆ రోజు తాలూకు చదివితే తెలుస్తుంది. అప్పటి వరకు కూడా ఆవిడ రచనా కార్యక్రమం కొనసాగిస్తూనే ఉంది.
అందుకే ఆవిడ ఆవిడ ఒక ట్రూ డిసైపుల్గా ఎలా ఉండాలి అనేది ఆవిడ లైఫ్ ద్వారా ఆవిడ మనకి చెప్పిందన్నమాట. అందుకే ఆ మాస్టర్ గారు తర్వాత ఆలిసే బెయిలీ ట్రీటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ అనే పుస్తకాన్ని రాసినప్పుడు ఆయన ఆవిడకి అంకితం ఇచ్చారు. ఆ పుస్తకాన్ని ఆలిసే బెయిలీ ద్వారా ఆవిడ డిక్టేట్ చేసిన ట్రీటైజ్ ఆన్ కాస్మిక్ ఫైర్ అనే పుస్తకాన్ని ఆయన శిష్యురాలకి అంకితం ఇచ్చారు. అటువంటి ఉపాసిక మేడం బ్లావెట్స్కీ గారు. ఆవిడ జన్మదినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలని మనం స్మరించుకున్నాం. వాసుదేవ్.